అప్పుడొక మనిషి అతని వైపు రావడం నేను చూశాను. అతడు ఈ మాటలు పలకడం నేను విన్నాను. నా పేరు సువార్తికుడు, నువ్వింత కలవరపడుతున్నావు, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అందుకతడు ఇలా జవాబిచ్చాడు, అయ్యా, నాకు మరణశిక్ష విధింపబడిందని, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని నా చేతిలో ఉన్న ఈ పుస్తకం ద్వారా నేను గ్రహించాను. అయితే మొదటి పని చేయడం నాకు ఇష్టం లేదు, రెండవది చేసే శక్తి కూడా లేదు అని అన్నాడు. ఈ జీవితంలో ఎన్నో కీడులు జరగడం చూస్తూనే చావడానికి నువ్వు ఎందుకు సముఖంగా లేవు అని సువార్తికుడు అడిగాడు. అందుకు అతడు ఇలా బదులిచ్చాడు, ఎందుకంటే నా వీపు మీద ఉన్న ఈ భారం నన్ను సమాధి కంటే దిగువకు ముంచివేసి నన్ను నరకంలో పడవేస్తుందేమో అని నాకు భయంగా ఉంది. నేను చావటానికి సిద్ధంగా లేనంటే తీర్పుకు, అక్కడి నుంచి ఉరికంబానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా లేనట్టే కదా. ఈ విషయాలకు సంబంధించిన తలంపులు నాకు కన్నీరు తెప్పిస్తున్నాయి అని బదులిచ్చాడు. నీ పరిస్థితి అలా ఉంటే ఇక్కడెందుకు నిలుచున్నావు అని సువార్తికుడు అడిగాడు. ఎందుకంటే ఎటు వెళ్లాలో నాకు తెలియదు అని సువార్తికునితో అన్నాడు. అప్పుడు సువార్తికుడు అతనికి ఒక తోలు చుట్టను ఇచ్చాడు. అందులో ఈ మాటలున్నాయి, రాబోతున్న ఉగ్రతను తప్పించుకొని పారిపో. ఈ మాటలు చదివిన మీదట అతడు సువార్తికుని వైపు ఎంతో ఆశగా చూస్తూ ఇలా అడిగాడు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? దానికి సువార్తికుడు విశాలంగా ఉన్న పొలం వైపు అతని చెయ్యి చూపిస్తూ, అదిగో ఆ పొలానికి దూరంగా ఉన్న ఓ చిన్న ద్వారం నీకు కనిపిస్తుందా అని అన్నాడు. అతడు లేదు, కనిపించడం లేదు అని అన్నాడు. మరి మినుకు మినుకుమంటూ వెలుగుతున్న ఆ చిన్న నక్షత్రం నీకు కనిపిస్తుందా అని అడిగాడు. అందుకతడు ఆ కనిపిస్తున్నట్లుంది అని బదులిచ్చాడు. ఇప్పుడు నీ దృష్టినంతా ఆ వెలుగు మీద కేంద్రీకరించి వెళితే నేరుగా ఆ చిన్న ద్వారం దగ్గరికి చేరుకుంటావు. అక్కడికి వెళ్ళి తలుపు తడితే నీవు ఏమి చెయ్యాలో నీకు చెప్పబడుతుంది అని సువార్తికుడు అతనితో అన్నాడు.